దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ వ్యాపారులు పారిశ్రామికవేత్తలు కాస్ట్ అకౌంటెన్సీ మీద ఎలాంటి దృష్టి పెట్టాలి వాళ్ళ పరిశ్రమలు విజయవంతం సాధించేందుకు విజయాల వైపు నడిచేందుకు కాస్ట్ అకౌంటెన్సీ ఎలా ద్రోహదం చేస్తుంది అనేది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ చైర్మన్గా పనిచేసిన చంద్రశేఖర్ రెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కాస్ట్ అకౌంటెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో వాళ్ళ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో మల్టిపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తూ వెళ్తారు ఏ ప్రోడక్ట్కి ఎంత ఖర్చు అవుతుంది తయారీ అవ్వడానికి ఆ కాస్ట్ దానికి దానికయ్యే ఖర్చు ఎంత అలొకేషన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఓవర్ హెడ్స్ ఏ ఏ ప్రోడక్ట్ నుంచి ఎంత ప్రాఫిటబిలిటీ వస్తుంది కంపెనీ ఓవరాల్గా ఖర్చులని ఎలా ఆ ప్రోడక్ట్కి మనము అలోకేట్ చేయాలి ఏ ప్రోడక్ట్ టెక్నాలజీ అప్డేట్ అవుతుంది ఏ ప్రోడక్ట్ కంటిన్యూ చేయాలి ఏ ప్రోడక్ట్ డిస్కంటిన్యూ చేయాలి ఈ కాస్ట్ అకౌంటెంట్స్ కాస్ట్ వాల వాలటైలిటీ మెటీరియల్ కాస్ట్ వేస్టేజీ లాసెస్ ప్రాఫిట్స్ ఇవన్నీ అనాలసిస్ చేసి మేనేజ్మెంట్కి ఎంఐఎస్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు సబ్మిట్ చేస్తారు కాస్ట్ అకౌంటెంట్స్ పట్ల అన్ని కంపెనీలకి మంచి అవగాహన ఉంది కాస్ట్ అకౌంటెంట్స్ బాగా కష్టపడి పనిచేస్తారు వాళ్ళకి సబ్జెక్ట్ పట్ల అవగాహన ఉంది అన్ని పబ్లిక్ సెక్టార్ కంపెనీస్లో కాస్ట్ అకౌంటెంట్స్ కన్సిస్టెన్సీగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేయడం జరుగుతుంది అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కాస్ట్ అకౌంటెంట్స్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్లో సీనియర్ అకౌంట్స్ ఆఫీసరు డీజీఎం ఫినాన్స్ డైరెక్టర్ ఫినాన్స్ సిఎండి లెవెల్లో కూడా చాలామంది కాస్ట్ అకౌంటెంట్స్ చాలా పబ్లిక్ సెక్టార్ కంపెనీస్లో ఇప్పటివరకు కొనసాగారు